లేదు సార్ నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్ శైలేష్ సురేష్ అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కథ అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి వితౌట్ నేమింగ్ దెమ్ ఒక అబ్బాయి క్యాంప్ ఇట్లా క్యాంపెయిన్ కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు దట్ వాస్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ పేరెంట్స్ పడే బాధ వాళ్ళు ఇప్పుడు ఒక 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 చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఒక ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీ దగ్గర పదిహేడు కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్ యూనో యూ ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరు అందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సర్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీసాను ఇప్పుడు యువ సర్టిఫికేట్ వచ్చింది ఓకే బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే బట్ ఏంటంటే చిన్న పిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు ముఖ్యంగా పిల్లలు కూడా సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా మూవీలో ఇబ్బంది ఉండదండి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి and then can we are not promote i mean uh, telling that uh, it should be like this but the situations are so strong in this you won't feel like you're watching the uh, anamasastra fight uh, violence you will feel but when it goes with the story and it goes with the helplessness of this character uh, you know even if you are helpless at times you might get very violent for, for what you want right so the fights are designed like that you know ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ ఇస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఓవర్ వైలెంట్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాజ్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు మీరు వెళ్ళి మీరు ఒక రెండు వీడియో గేమ్స్ ఆడండి మేము అసలు ఇది చాలా జుజుబి ఇది ఈ వైలెన్స్ చాలా జుజుబి చాలా ఏంటి ఇంతేనా అన్న అంటారు అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్ సో ఐ థింక్ ఆఫ్ యాక్షన్ వెన్ యూ సీ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ ట్రైలర్ కట్లు అట్లా అట్లా అనిపిస్తుంది కానీ బట్ వెన్ యూ సీ ద సీక్వెన్స్ ఆఫ్ ద యూనో యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ విల్ బి లైక్ఫుల్ స్టోరీ టోల్ సో యుల్ ఎంజాయ్ దట్ సో స్టోరీ చెప్పినప్పుడు ఆ వ్యాధి గురించి ఇంతకుముందు క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది he showed me the and very clearly whole problem so then uh, we went దెన్ uh, with uh, after that